ఇప్పుడు మనకున్న పెద్ద సమస్య ఏంటంటే చర్మ వ్యాధులు. చర్మ వ్యాధులు చాలా రకాలు. మనం చిన్నగా మొదలు పెడితే పింపుల్స్ నుంచి స్కిన్ సోరియాసిస్, తెల్లమచ్చలు అంటే బొల్లి, ఇలాంటి పెద్ద పెద్ద జబ్బుల వరకు ఇవి కూడా రావడానికి కారణం ఏంటంటే మనం స్కిన్కి ఏవి న్యాచురల్ ఏమీ వాడలేదు. మనం అంటే పూర్వం చక్కగా సున్నిపిండిలు అలాంటివి వాడేవాళ్ళం, అవన్నీ పక్క పెట్టేసాం. గంధం రాసుకునే వాళ్ళం, లేదా పసుపు రాసుకునే వాళ్ళం. ఈ నేచురల్స్ అన్నీ పక్కన పెట్టేసి మనం రకరకాల కెమికలైజ్డ్ వాడడం మొదలెట్టాం. ఇంకా ఇన్నర్గా స్కిన్ సోరియాసిస్ ఇలాంటివి రావడానికి కారణం ఏంటంటే మనం వాడే బట్టలు, ఈ జీన్స్ ఇలాంటి వాటి వల్ల కూడా మనకి చర్మవ్యాధులు వస్తుంటాయి. సోరియాసిస్ ఉందనుకోండి, సోరియాసిస్ మనం ఎంత తిరిగినా ఎక్కడా శాస్త్ర పరీక్షణ లేదు. ఇంగ్లీష్లో ఏమంటే ముందేవో మందులు ఇస్తారు, తర్వాత స్టీరాయిడ్స్ దాకా వెళ్తారు, అవి వాడినంతకాలం బాగుంటుంది, మళ్ళీ వచ్చేస్తుంటుంది. సంవత్సరాలు మన జీవితాంతం మనకు కూడానే ఉంటుంది, ఎప్పటికీ పోదు. ఇక మామూలు చెప్పేస్తారు ఏమని, ఇంకా సోరియాసిస్ అది ఏ చిన్నది ఇలా దొరదొచ్చి పుట్టరాలనే సోరియాసిస్ అని ఒక పదం పెట్టేసి ఒక మాట పెట్టేసి ఇంకా తగ్గదు అని చెప్తారు. మనం కూడా ఏంటంటే ఇంకా సోరియాసిస్ వచ్చిందా అమ్మో అని చెప్పి నెట్లో ఎదికేసి సోరియాసిస్ అంటే చాలా పెద్దది ఇంకా తగ్గదు అని మనం టెన్షన్ పడిపోతుంటాం. అసలు సోరియాసిస్ రావడానికి కారణమే టెన్షన్. విపరీతమైన టెన్షన్ పడే వాళ్ళకి, మోషన్ సరిగా కాని వాళ్ళకి ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పింపుల్స్ కూడా రావడానికి కారణాలు అవే. మనం ప్రాబ్లం వచ్చిన తర్వాత పరిగెడతాం. మనం ఏమనుకుంటాం, ఎందుకు వచ్చిందో కనుక్కోవడానికి వెతకం, రీజన్ పట్టించుకోం, వచ్చింది తగ్గాలి, అదే ఆతృతలో ఉండి పరిగెడుతూ ఉంటాం మనం. అవన్నీ ఇవన్నీ హోమియోపతి అదని ఇదని రకరకాల ప్రయోగాలు చేస్తుంటాం, చేసే కొలది ముదిరిపోతుంటుంది అది. సో రావడానికి రీజన్ ఏంటి, మనకి ఫుడ్ టైం సరిగ్గా లేకపోవడం, లేకపోతే మోషన్ సరిగ్గా కాకపోవడం. ముందు మోషన్ సరిగ్గా ఇలా చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా తగ్గిపోద్ది ఆ టెన్షన్. అలాంటివి మనం తగ్గించుకోవాలనుకోండి, అలాంటివి ఆ టెన్షన్ లేని జాబులు మళ్ళీ క్రియేట్ చేసుకోవడం అంటే టెన్షన్ తగ్గించడం ఏదో మార్గం ఎదుక్కోవాలి. ఎదుక్కుని అలా మనం ఆ పరిష్కారం చేసుకుంటే అప్పుడు మందు అక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే హీల్ అయిపోద్ది, అలా వచ్చింది అలాగే పోద్ది. మందులు కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి, శాస్త్రంగా తగ్గుతాయి. సోరియాసిస్ ఉందనుకోండి ఎన్ని రకాల వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాడినా తగ్గదు. అలాంటిది పూర్వం లేదా, ఎందుకు లేదు, పూర్వం చాలామందికి అందరి ఇళ్లలో చర్మవ్యాధులు లేని వాళ్ళు ఎవరు లేరు. ఎలాంటి చర్మవ్యాధి వచ్చినా ఇంట్లోనే చిన్న చిటికతో తగ్గించేసుకున్నారు. అలా సింపుల్గా పోయేదాన్ని మనం ఈరోజు గొడవల దాకా తెచ్చుకున్నాం. ఇంకా మనం లేజర్ ట్రీట్మెంట్స్ అని ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతున్నాం మనం. అంటే వెళ్ళి దాన్ని సప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఎక్స్టర్నల్గా ఏం చేసినా సరే సప్రెస్ అయిపోయి లోపల వెళ్ళి ఇంకో ఆర్గాన్ దెబ్బకొట్టి ఇంకో జబ్బుగా పెద్ద జబ్బుగా క్రియేట్ అవుతుంది అనమాట. అంటే అలా చేయగా చేయగా స్టెరాయిడ్స్ వాడగా కొంతకాలానికి క్యాన్సర్గా కూడా మారిపోతుంది. అంటే మనం ప్రాబ్లం మనమే పెంచుకుంటున్నాం, మన ఆతృత మన కంగారుతో వెంటనే తగ్గిపోవాలనే ఒక ఆతృతతోటి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం. ఎంత తిరిగినా మనకి పరిష్కారం లేదు. ముందు ఏంటంటే మనకి రావడానికి కారణం మన డ్రెస్సులు. ఎప్పుడు కూడా పల్చగా ఉండాలి, తేలిగ్గా ఉండాలి వస్త్రం. రెండు, టెన్షన్ లేని డిప్రెషన్, టెన్షను, స్ట్రెస్, హరీబరి ఇవి లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉండాలి. రెండోది ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ టైమింగ్ ఇంపార్టెంట్. ఫుడ్ అత్తనాలు ఇత్తనాలు ఏం లేదు, ఇది తింటే స్కిన్కి మంచిది, ఇది తింటే దీనికి మంచిది అని చెప్ప ఎప్పుడూ లేదండి. ఫుడ్ టైం ఇంపార్టెంట్, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలే. సూర్యుడు ఉండగానే ఘనాహారం తినేవారు. మనం ఆ ముందు ఫుడ్ టైం మార్చుకుంటే మన జీర్ణశక్తి బాగుంటుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది. ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అయిపోయిందో మీ బాడీలో టాక్సిన్స్ ఏమి ఉండవు. ఎప్పుడైతే టాక్సిన్స్ పోయాయో మీ స్కిన్ మీద ఇంకేం రావు. మీ బాడీలో మోషన్ అవ్వడం వల్ల ఆ టాక్సిన్స్ ఉండిపోయి దాని ఎక్స్ప్రెషనే ఈ స్కిన్ డిసీజ్. స్కిన్ డిసీజ్ కాదు, స్కిన్ డిసీజ్ ఎక్స్ప్రెషన్, లోపల ఉన్న పెద్ద ప్రాబ్లంకి ఇండికేషన్. ఇది మనం ఇండికేషన్ తగ్గినని చూస్తున్నాం, అసలు కారణాందరికి వెళ్ళలే. ఎప్పుడు పోద్ది? పోదు. అందుకేంటంటే ఏకైక పరిష్కారం ముందు మోషన్ ప్రాబ్లం, మోషన్ ఫ్రీ మోషన్ అయ్యేలా చూసుకోవాలి. అంటే జీర్ణ వ్యవస్థ బాగుండాలి. జీర్ణ వ్యవస్థ బాగుండాలంటే దానికే మందులు వేయగలరు. మోషన్ అవడానికి మందు వేసుకుంటే కరెక్ట్ కాదు. ఫుడ్ టైం మార్చుకుంటే మోషన్ ఫ్రీగా అయిపోద్ది. పొద్దునే భోంచేసాం అనుకోండి, ఏదో ఒకటి మజ్జిగనో చారనో లేకపోతే ఫుల్ మీల్సో ఇష్టం, పొద్దున భోంచేసారనుకోండి, ఒక్క భోజనం పొద్దున మారిస్తే మీకు మోషన్ ప్రాబ్లం, గ్యాస్ ట్రబుల్ అన్నీ తగ్గిపోతాయి. అయితే సోరియాసిస్కి ఇలాంటి మన కారణాలను మనం పక్కన పెట్టి వాటిని పరిష్కరించుకుంటూ ఒక పరిష్కారం ఏంటంటే ఈజీగా గులాబీ పువ్వు, మంచిగంధం. మంచిగంధం కూడా ఇప్పుడు బజార్లో మంచిగంధం అంతా శుద్ధపొడికి రంగు వాసన వేసి అమ్ముతున్నారు. అది రాస్తే ఇంకా పొక్కుపోద్ది. ఒరిజినల్ మంచిగంధం మీకు కావాలంటే లేపాక్షి షోరూంలో అమ్ముతారు,
కర్ణాటక బ్రాండ్ వేసి అది పౌడరు లేదా చెక్క ఏదైనా మంచి స్మెల్ వస్తాయి, అది అరగదీసే గంధం, ఈ రెండు కలిపి రుద్ది కొబ్బరి నూనె కలపాలి. కలిపి రాస్తే సురేష్కి ఎక్స్టర్నల్గా పనిచేస్తుంది. ఇక ఇంటర్నల్గా ఏంటంటే మీకు త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణం జనరల్గా మీకు మీకు బయట దొరికితే సరే అది నేను చెప్తాను. త్రిఫల చూర్ణం మనం తర్వాత చెప్తాం. త్రిఫల చూర్ణం వాడుకోవచ్చు. రోజు నైట్ కొద్దిగా త్రిఫల చూర్ణం వేడి నీళ్ళు వేసి తాగదు ఇంటర్నల్గా. త్రిఫల చూర్ణం పొద్దుటే ఇది పైన అప్లై చేసి స్నానం చేసేయడం రోజు డైలీ చేయొచ్చు. ఇంకా బెస్ట్ ఏంటంటే నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి దొరికితే పొద్దుటే ఆవు నెయ్యి వేడి పాలల్లో గోరువెచ్చని పాలల్లో ఒక పచ్చుక్కలు ఆవు నెయ్యి వేసి తాగారనుకోండి సూర్యస్ తగ్గిపోద్ది సూర్యసిస్. ఎక్స్టర్నల్గా ఇది రాయండి. రాసి స్నానం చేసిన తర్వాత కూడా మీరు కొబ్బరి నూనె, ప్యూర్ కొబ్బరి నూనె మీకు ఎక్స్టర్నల్గా ఉపశమనం ఉంటుంది. ఎప్పుడైతే త్రిఫల చూర్ణం నైట్ తీసుకుని పొద్దున ఘీ తాగి మీరు పొద్దున భోజనం చేసి ఇది చేశారనుకోండి శాశ్వతంగా తగ్గిపోద్ది. కొన్ని వందల వేల కేసులు మనం మా దగ్గర ఇలా తగ్గిపోయి ఉన్నాయి. సురేష్ మొత్తం ఒళ్ళంతా వచ్చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఈ మొత్తం అలా ఫుడ్ టైమింగ్స్ మార్చి ఆ టెన్షన్ అది లేకుండా చేసి ఈ రెండు ఇస్తే తగ్గిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. శాశ్వతంగా తగ్గిపోద్ది.